ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదట నేను చూసింది నెల్లూరు దగ్గర గూడూరులో ఒక కాంపిటీషన్లో వాళ్ళు పిల్లలు కాంపిటీషన్ పెట్టారు. అప్పుడు ఇంకా చిన్నవాడు. కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి నన్ను పిలిచారన్నమాట. నేను మెడ్రాసు నుంచి గూడూరుకి వెళ్ళాను. గూడూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళని పాడించారు. పాడించినప్పుడు అబ్బాయి చాలా బాగా పాడాడు. బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి గొంతు, చాలా ఎంత బాగుందంటే న్యాచురల్గా తన వాయిస్ ఎవరిని కాపీ చేయకుండా కరెక్ట్గా చాలా బాగా పాడాడు. చాలా బాగా పాడితే తనకైనా సొంతంగా భగవంతుడు గొంతు ఇచ్చాడు కదా, ఆ గొంతులోనే పాడాడు, ఎవరిని కాపీ చేయలే. నేను చెప్పాను, నువ్వు నీ గొంతులోనే నువ్వు పాడావు, చాలా బాగుంది, ఎవరిని కాపీ చేయకుండా బ్రహ్మాండంగా పాడావు. నువ్వు సినిమాలో పాడావంటే గొప్పగా గొప్పగా రాణిస్తావు, నువ్వు ఫేమస్ అయిపోతావు అని చెప్పాను, దీవించాను. అవును, నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఈ సంగతి ప్రతి ప్రోగ్రాంలోనూ జానకమ్మ గారు ఇట్లా చెప్పారు, ప్రతి ప్రోగ్రాంలోనూ చెప్తూ ఉండేవాడు. ఆవిడ చెప్పారు, నేను పైకి వచ్చాను, ఆవిడ చెప్పారు. ఇప్పుడు ఎంతోమందికి నేను చెప్తాను గొప్పగా పాడారని, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. కానీ చెప్పినంత మాత్రాన్ని మీరు పైకి వస్తారని చెప్పినంత మాత్రాన్ని అందరూ పైకి వస్తారా? ఎవరు గ్రేట్గా ఎవరు రాలేదు. అది అతని అదృష్టం ఉంది, భగవత్ కృప ఉంది, తను చాలా బాగా పాడతాడు కనుక పైకి వచ్చాడు. సరే, అదట్టా ఉంచండి. అతను మెడ్రాసు వచ్చినప్పటి నుంచి మేము ఎన్ని పాటలు పాడామంటే, ఎన్ని డ్యూయెట్లు పాడామంటే లెక్క పక్క లేదు. వేలకు వేలు పాడాం, తెలుగు, తమిళ్, కన్నడం, చాలా పాటలు. తర్వాత మలయాళం కూడా పాడాం, హిందీలో కూడా పాడాం. అన్ని పాటలు అన్నీ మంచి పాటలు. కన్నడంలో పాడిన కూడా బ్యూటిఫుల్ సాంగ్స్, మలయాళం డ్యూయెట్లన్నీ కూడా. మేమిద్దరం ఫ్రెండ్స్ అల్లే ఉండేవాళ్ళం. ఏదో కో సింగరు కో ఆర్టిస్ట్ అన్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అన్నమాట. ఫ్రెండ్లీగా ఉంటూ చాలా చనువుగా గొడవ చేసుకోవడం, అల్లరి చేయడం, తిట్టుకోవడం, ప్రోగ్రామ్ రికార్డింగ్లో పోట్లాడుకోవడం, మళ్ళీ కలుసుకోవడం, ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. తర్వాత పాటలతో ఆడుకుంటేవాళ్ళం, ఆడుకుండేవాళ్ళం, అంతే ఆటే. ఆ తర్వాత ఎవరు బాగా పాడతారు, ఎవరు గొప్ప అని కాంపిటీషన్, మా ఇద్దరికి ఎవరు గొప్పగా పాడతారని పోటీతో పాడే పోటీ పోటీ పడి పాడేవాళ్ళం. ఇట్లా పాటలన్నీ ఎంతో గొప్పగా వచ్చినాయి. ఎన్నో పాటలు పాడాం ఇద్దరం కలిసి. అది మర్చిపోలేని విషయం జీవితంలో. ఒకసారి 3 నెలల ముందర మైసూరుకు వచ్చాడు తను. నేను మైసూరులో ఉంటున్నా కదా, మైసూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రోగ్రాం జరిగిందనమాట. ముందు రోజు సాయంకాలం మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా అబ్బాయితో నాతో కూడా చాలాసేపు మాట్లాడాడు, ఇక్కడే భోంచేశాడు. తర్వాత తన సెల్లులో పాటలు వినిపించాడు నాకు, తను మ్యూజిక్ చేసినవి. ఇప్పుడు తను మ్యూజిక్ చేసిన పాటలు నేను ఎన్నో పాడాను, తను పిక్చర్లు చేశాడు కదా. నేను కూడా కొన్ని ప్రైవేట్ సాంగ్స్, పిక్చర్ కూడా మౌన పోరాటం చేశాను, అందులోనూ తను పాడాడు. తన మ్యూజిక్లో నేను పాడా, నా మ్యూజిక్లో తను పాడాడు. అట ఎన్నో సంఘటనలు, ఇవన్నీ మర్చిపోలేనివి. ఉండగా మైసూరులో ప్రోగ్రాం చేశాడు అనమాట తను. అసలు కోయిన్సిడెంట్గా ఏంటంటే, మైసూర్లో లాస్ట్ ప్రోగ్రాం, నా జీవితంలో లాస్ట్ ప్రోగ్రాం నేను మైసూర్లో చేశాను. అతను కూడా లాస్ట్ ప్రోగ్రాం మైసూర్లోనే చేశాడు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ అతను ప్రోగ్రామే చేయలేదు ఎక్కడను. ఈ లోపల హైదరాబాద్ వెళ్ళడం, రావడం, హాస్పిటల్లో చేరడం, అనవసరంగా 51 రోజు హాస్పిటల్లో ఉండి నానా కష్టాలు పడి బిడ్డ ఎంత అవస్థపడ్డాడో పడి ఆఖరికి మనందరినీ వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ ఇంట్లో అందరికీ ఎవరికీ ఏ కష్టం లేకుండా అందరూ బాధపడకుండా సుఖంగా ఉండాలని ప్రే చేస్తున్నాను.